नमस्कार भीमवर एंपी रघुरामकृष्णराजु गारिनि अरेस्ट प्रजास्वाम्यमा पालकल स्वाम्यमा अभी रघुरामकृष्णराजु गारिनि अरेस्ट चंद्रबाबु नायडु गारिनि अरेस्ट लेदा पवन कल्याण गारिनि अरेस्ट लेदा जगन्मोहन रेड्डी गारिनि अरेस्ट अभ्यंतरं चेप्पडानिकि వీలు లేదు అభ్యంతరం చెప్పినా ఆగాల్సిన అవసరం లేదు ఆ చేసిన అరెస్ట్ ప్రజాస్వామ్య బద్ధంగా సమయానుకూలంగా అరెస్ట్ చేయడం తప్పు కాదు అయితే ఇక్కడ రఘురామకృష్ణ గారిని అరెస్ట్ చేసిన సందర్భం గాని సమయం గాని ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నాయా లేదా పాలకుల స్వామ్యానికి అనుకూలంగా ఉన్నాయా అనేదే విషయం ఇక్కడ చర్చనీయాంశం రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన విధానం ఎలాగుందంటే మహాభారతంలో ఇది రాజసు యాగంలో ధర్మరాజు వాళ్ళు దుర్యోధనని అవమానించారని మనసులో కక్ష పెట్టుకొని పాండవుల రెచ్చగొట్టి ద్రౌపది వస్త్రాపహరణం చేస్తాడు నాడు దుర్యోధనుడికి గాని తన అవమానతను మద్దతు ఇచ్చే వాళ్ళు గాని ఇది మన పతనానికి నాంది అని నాడు దుర్యోధనుడు తెలుసుకోడు అధికారంలో ఉన్నవాడు ఎవడో తెలుసుకోడు ఇది అధికార మతం అటువంటిది మన వాస్తవానికి వస్తే కరుణానిధిని లేదో ఒక మఠాధిపతిని అరెస్ట్ చేసిన జయలలిత గాని లేదా రంగా మీద కక్ష సాధించిన నాటి ప్రభుత్వం కానీ లేదా ముద్రగడను అవమానపరిచిన చంద్రబాబు నాయుడు కానీ తీవ్రమైన మూల్యం చెల్లించుకున్నారు ఎవడికైనా జరుగుతుంది రేపు నేడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే పరిస్థితి రావచ్చు అనేది అధికారంలో ఉన్నప్పుడు తెలియదు వాళ్ళకి ఇక విషయానికి వస్తే ఈ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేయడానికి కారణం ఏంటి ఆయన ఏమన్నా ఆయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి లేదా సంఘ విద్రోహి లేదా దేశద్రోహి లేదా భారీ స్కామ్లు చేశాడు అంటానికి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ టికెట్ ఇచ్చి ప్రసారం చేసి నెగ్గించిన వ్యక్తి ఆయనకి అంతకుముందు తెలియదా ఈయన మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి సంఘ విద్రోహ శక్తను లేదా అది కాకపోతే మరొక కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిది బెయిల్ని రద్దు చేయాలని కేసు వేయించినందుక లేదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ప్రతిరోజు అవినీతి ఆరోపణలు చేస్తున్నందుక లేదా జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చరిత్ర లేదన్నందుక లేదా కొంతమందిని అదే పనిగా దూషిస్తున్నందుక దూషించడమే నిజమైతే మరి రఘురామకృష్ణరాజు గారు దూషించిన మాట వాస్తవం ఆయన్ని కూడా దూషించారు కదా వైసీపీ పార్టీ నాయకులైతేనే అభిమానులైతేనే మరి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు పార్టీ అధికార పార్టీకి మద్దతు ఇస్తే మద్దతు అయితే సపోర్ట్ చేయడు మద్దతు ఇవ్వకపోతే చర్యలు తీసుకుని అరెస్ట్ చేయడు అనేది ప్రజాస్వామ్యమా లేదా ఏదైనా బలమైన కారణం ఉంటే అది చెప్పి అరెస్ట్ చేసి ఉండాల్సింది ఎందుకంటే గత సంవత్సరానికి పైబడి వీళ్ళు ఒకరికొకరు దూషించుకుంటున్నారు ద్వేషించుకుంటున్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పటికే బీజేపీ మీద ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి బీజేపీ ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు చేస్తుందని నేటి రఘురామకృష్ణరాజు గారి అరెస్టుతోటి బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తున్నదని ప్రచారాన్ని ప్రతిపక్షాలు లేవదీయొచ్చు అప్పుడు బీజేపీ కూడా విరికాటలో పడే అవకాశం ఉంది ఇక రఘురామకృష్ణ గారు ఈరోజు ప్రకటన చేస్తూ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తున్న అంబులెన్స్లు కానీ ప్రజలు కానీ ఎందుకు అనుమతినివ్వటం లేదు దీని మీద నేను రేపు పొద్దున పార్లమెంట్లో చర్చను లేవదీస్తాను అని ప్రకటించారైనా దాని గురించి అరెస్ట్ చేశారా కొసమర్పు ఏంటంటే అంబులెన్స్లకు అనుమతించిన తెలంగాణ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని చూచిన పోలీసులకు ఎలా అనుమతించింది అంటే సామాన్య పౌరులకు ఒక చట్టం పోలీసులు ప్రభుత్వానికి సమర్థించే పోలీసులు మరొక చట్టమా ఇవన్నీ కూడా సమాధానాలు తెలియాల్సిన అవసరం ఉంది మరొక ముఖ్య విషయం ఏంటంటే కరోనా విలయ తాండవం చేస్తున్న సందర్భంలో జైల్లో ఉన్న యవజీవ కారాగార శిక్ష అనుభవించిన ఖైదీలను కూడా విడిచిపెట్టడానికి అవకాశం ఉందోమో చూసి తగు చర్యలు తీసుకుని విడిచిపెట్టండి అని ఉన్నత న్యాయస్థానాలు ఆదేశించిన సందర్భంలో కరోనా సెకండ్ ఫేజ్ ఉధృతంగా ఉన్న సమయంలో ఒక ఎంపీని హార్ట్ ఆపరేషన్ చేసుకున్న ఒక హార్ట్ పేషెంట్ని ఈ విధంగా అరెస్ట్ చేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి లేకపోతే ఇది ప్రజాస్వామ్య బద్ధమైన అరెస్ట్ కాదు ఇది ప్రజాస్వామ్యం నిలబెట్టడం కోసం కాదు పాలకల స్వామ్యాన్ని నిలబెట్టుకోవడం కోసమే అరెస్టు అని ప్రజలు నమ్మే అవకాశం ఉంది అదే నిజమైనప్పుడు ఇది కక్ష సాధింపు చర్య అని ప్రజలు భావించినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా రేపొద్దున భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయేమో ఆలోచించండి జై హింద్.